ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఎవరి చెయ్యి ఉండాలి? ఇవన్నీ కావాలంటే ఎవరి చెయ్యి కావాలి? ఎవరి హస్తము తోడుగా ఉండాలి? ఎవరి హస్తం? దేవుని హస్తం. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే దేవుని హస్తము నీకు తోడుగా ఉండి నిన్ను అన్ని విషయాలలో దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది, అలాగే విశాలపరుస్తుంది, నిన్ను ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ హస్తము నాకు తోడుగా ఉండాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రభువా. హల్లెలూయా. దేవుని యొక్క తోడు, దేవుని హస్తం మనకు తోడుగా లేకపోతే మనం ప్రాణంతోనే మింగేస్తారట. కీర్తనల గ్రంథంలో ఉన్నది. దావీదు మహారాజా అంటాడు, ఓ ప్రభువా నువ్వు నాకు తోడుగా లేకపోతే నా శత్రువులు నన్ను గుటికేస్తారు కదా, కానీ గుటికేసినట్టు ప్రాణంతోనే నన్ను గుటికేసి మింగేలాగున్నారు. అవును, మన శత్రువు అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదనాన గర్జించు సింహం వలె తిరుగుచున్నది. దేవుడు కాని, దేవుని హస్తము కాని మనకు తోడుగా లేకపోతే మనల్ని చిన్న భిన్నం చేసేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువుని అడుగుతుంది, తెలుసా మీకు? యేసు ప్రభువుని అడుగుతుంది ఏమని? పేతురు నాకు అప్పగించు ఒకసారి, పేతురు నాకు అప్పగించు, పేతురును ఫ్రై చేస్తా, ఫ్రెంచ్ ఫ్రై చేసేస్తా, గోధుమలను జల్లిస్తారు కదా ఇలా, అలాగ జల్లిస్తా, ఆ వాటర్ చూపిస్తాను మీరు చూడండి, ఇక్కడే ఉంచండి. లూకాసు వార్త అపవాది కోరుకుంటుంది ఏమని? ఈయనను నాకు అప్పగించు. 22వ అధ్యాయం లూకాసు వార్త 31వ వచనం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, లూకాసు వార్త 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కాని నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఇక్కడ చూడండి, సీమోనుతో చెప్తున్నాడు, పేతురుతో చెప్తున్నాడు ప్రభు ఏమని? సాతాను నిన్ను బట్టి గోధుమల వలె జల్లించుటకు, గోధుమలను జల్లించినట్టు జల్లించడానికి కోరుకుంటుంది, అడుగుతుంది. పేతురుని అప్పగించి, పేతురు అనే బండ మీద నా సంఘాన్ని కడతానని నువ్వు అన్నావు కదా, పేతురు నాకు ఒక్కసారి అప్పగించు. పేతురు సంగతి చూస్తా నేను, గోధుమలు ఎట్లా జల్లిస్తారో అలాగూ జల్లించి పడేస్తా నేను అని చెప్పి యేసు ప్రభుతోనే అది ఏం చేస్తుంది? ఆర్గ్యుమెంట్ చేస్తుంది, డిస్కస్ చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేసినాడు. ఏం చేసినాడు? నీ నమ్మిక తప్పిపోకుండున్నట్లు నీ కొరకు వేడుకుంటుని ఏమని? సాతాను చేతికి, అపవాది చేతికి పేతురు అప్పగింపబడకూడదని చెప్పి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసినాడు కాబట్టి మన దగ్గరికి రావట్లేదు. మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అది మన దగ్గరికి రావట్లేదు. లేకపోతే మనల్ని ఎలా జల్లిస్తుందంట? అన్ని ఫ్రైలే. దేవునికి మహిమ. ఎలా ఫ్రై చేస్తుందో అది కూడా చెప్తాను. యోబును అడిగింది, యోబు ఊరికేనే నీకు భక్తి కలిగి ఉన్నాడా, నీకు ఒక్కసారి కంచె వేసినగా కంచెది ఆయన సంగతి చూస్తే నేను కంచె తీసింది. కంచె తీసి ఏమన్నాడు, ఆయన ఆత్మకి ఏం కావద్దు అనగానే శరీరాన్ని ఏం చేసింది? భయంకరమైనటువంటి శిక్షకు గురి చేసింది. చిల్లు పెంకు బట్టి గీక్కుంటున్నాడంట, కుక్కలు వచ్చి నాకుతున్నాయంట ఆ రసిగిట్లు ఇవన్నీ. అంత భయంకరంగా అయిపోయింది, అంత భయంకరంగా ఆయనను శిక్షించింది. హల్లెలూయా. అంత శిక్షింపబడ్డా కూడా యోబు తట్టుకొని దేవుని వైపు చూసినాడు, దేవుని నిందించలేదు. మాటతో కానీ ఆలోచనలలో కూడా దేవుని నిందించలేదట. నిందించకుండా రెండంతల దీవెన పొందిన సాతాను కోరుకుంటుంది మనల్ని. కోరుకున్నప్పుడు దేవుడు మనల్ని అప్పగించడం లేదు. అందుకనే మనం క్రైస్తవులుగా ప్రార్థన కోరుతాం, అమ్మా ప్రార్థన చేయండి మా కోసం. ఎందుకు? దేవుని కాపుదల మనకు కావాలి. మీరు మా కోసం చేయాలి, మేము మీకోసం చేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన. ఇంకా వేరే రిలీజన్లు ఎక్కడ లేదు. ఎవరు చేయరు అట్లా, ఎవరు అడగరు. మా కోసం ప్రార్థన చేయమని చెప్పే రిలీజన్ నాకు చూపిస్తారా? ఎక్కడ లేదు. ఒక క్రైస్తవ్యంలో మాత్రమే ఉన్నది. ఎందుకనంటే యేసు ప్రభు పేతురు కొరకు ప్రార్థన చేసినాడు. పేతురుకి చెప్తున్నాడు ఏమని? నీవు స్థిరపడిన తర్వాత, నీ మనసు తిరిగిన తర్వాత, నీ మనసు నిమ్మలమైన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. నీ సహోదరులు, నీ చుట్టూ ఉన్నటువంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేసి వారిని బలపరచు.
హల్లెలూయ దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సాతాను చేతికి అప్పబడకుండా మనము ప్రార్థన చేయాలి. దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయ. ఎలాంటి హస్తం అది? భూమి ఆకాశములకు సమస్తమునకు పునాదులు వేసినటువంటి హస్తము. మోషేకు తోడుగా ఉండి అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములను చేసిన హస్తము. మోషేకు తోడుగా ఉండి ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేసినటువంటి హస్తము. హల్లెలూయ దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినాడు. అదే హస్తం, సేమ్ మైటీ హ్యాండ్. దేవునికి దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచినాడు. తోడుగా ఉంచి అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించినాడు. ఇక్కడ నెహెమ్యా, అలాగే చూసినట్లయితే ఎజ్రా, వీరందరూ కూడా దేవుని హస్తం కొరకు ప్రార్థన చేసి దేవుని హస్తం మమ్మలను రక్షించింది, కాపాడిందని నేను టకటక చదువుతాను. చూడండి, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం. 8:31. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున. ఎవరు తప్పించినారు? దేవుని హస్తం. దేని నుండి తప్పించిందట? శత్రువుల చేతిలో నుండి తప్పించే హస్తము. మార్గమందు శత్రువు మన గురించి పొంచి ఉంటాడు, పొంచి ఉండి మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అలాంటి వారి చేతిలో నుండి మమ్మను తప్పించాను. మనల్ని తప్పించే హస్తము మనకు తోడుగా ఉండాలి. మనకు తోడుగా ఉండాలి, మన పిల్లలకు, మనకు కలిగిన సమస్తమునకు కూడా తోడుగా ఉండాలి. హల్లెలూయ దేవునికి స్తోత్రం కలుగున. కానీ ఒక వీడియో చూసినాను సోషల్ మీడియాలో, ఆశ్చర్యం అనిపించింది. ఒక ఆవిడ ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, నీళ్లు పడేటి వాటర్ ఫాల్స్, ఆ వాటర్ ఫాల్స్ జలపాతం దగ్గర, నీళ్లు పడే దగ్గర స్నానాలు చేస్తూ అందరు స్నానాలు చేస్తున్నారు ఆ నీళ్ళ కింద. అంతే ఇట్లా ఏట వాల్గా ఉంటుంది కదా, నీళ్లు పడి ఇలా కిందికి జారుతా ఉంటాయి. దాని మీద అందరూ స్నానాలు చేస్తున్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఆమె బాగా భయపడుతుంది, బాగా భయపడుతూ కొద్దిగా నీళ్ళున్న దగ్గర నిలబడి ఆమె వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తుంది. ఇట్లా వెనక తిరిగి ఇట్లా అని ఆ నీళ్ళని ఎంజాయ్ చేస్తుంది. ఒక ఆవిడ మీద నుండి జర్రమని జారుకుంటూ వచ్చేసి నిలబడి ఆమెను ఒక్క తనదనేసింది. తనగానే ఈమె వెళ్ళకిల పడిపోయింది. ఇలా ఎలాంటి ఆధారం లేకుండా వెళ్ళకిల పడిపోయి తల కలిగేసి షీ డైడ్. హల్లెలూయ. దేవుని తోడు ఎంత ఉంటుందంటే నేను నా జీవితంలో అనుభవించిన ఇట్లా కళ్ళు మూసి తెరవడం కూడా ఇంకా చాలా తక్కువ ఎక్కువ సమయం. వెంట్రుక వాసిలో కూడా మరణం మనల్ని వెంటాడుతుంది. ఇలాంటి మరణాలన్నీ ఎన్నో చూస్తున్నా మనకు తెలియదు అసలు. అలాంటి మరణాల నుంచి తప్పించే హస్తము మన దేవుని హస్తం. హల్లెలూయ దేవునికి మహిమ కలుగును గాక. హైదరాబాద్ పట్టణం గురించి అనేక మంది ఇద్దరు బండి మీద బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు గ్యారంటీ లేదు. మనం చాలా చక్కగా పోతాం కానీ పక్కడ ఎట్నుంచెలు వస్తారో తెలియదు, ఎట్నుంచెలు దాడి జరుగుతుందో యాక్సిడెంట్ జరుగుతుందో మనకు తెలియదు. ఇలాంటి భయంకరమైన స్థితిలో నుండి తప్పించే హస్తమే యెహోవా హస్తం. హల్లెలూయ దేవునికి మహిమ కలుగు. ఆ దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండాలి. మనకు ఆశీర్వాదం కానీ, మనకు రక్షణ కానీ, మనకు తోడు కానీ, మనకు దీవెన కానీ, మనకి ఏదైనా కావాలంటే దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయ దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అందుకనే అంటున్నాడు, నీ హస్తము మాకు వారి చేతుల నుండి మమ్మను తప్పించినదన. యెహోవా హస్తము తప్పించింది. దేని నుండి? శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి తప్పించే హస్తము. అలాగే చూడండి ఇక్కడ 7:28 చూడండి. ఇక్కడే ఎజ్రా గ్రంథము 7:28, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేల్ ప్రధానులను సమకూర్చి తిని. హల్లెలూయ దేవునికి స్తోత్రం కలుగును. యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను. బలపరిచే హస్తము మనల్ని భుజము తట్టే హస్తము. హల్లెలూయ. కురుంగిపోయి కృషించిపోయినప్పుడు ఇట్లా భుజం తడతారు, ఇలాగ తట్టి ఏం కాదు లేవని. ఆ దేవుని హస్తమే మనల్ని భుజము తట్టి లేవనెత్తుతుంది, బలపరుస్తుంది, శక్తితో నింపుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ వీరు పడిపోయిన ప్రాకారములు కట్టడానికి బలపరచబడుతున్నాడు, యెహోవా హస్తము వచ్చి వారిని బలపరుస్తుంది. హల్లెలూయ దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే చూడండి నెహెమ్యా గ్రంథం చూడండి, ఇక్కడే పక్కన
ఎజ్రా తర్వాత ఉంటుంది నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఆయన బాహుబలముతో, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి హస్తముతో విడిపించినాడు ఈ జనులందరూ. నీ జనులే దేవా, నీ హస్తముతోనే వీరిని విడిపించినావు కదా. వీరందరూ వీరందరూ ఆరాధించడానికి మేము మందిరమును తిరిగి కట్టాలి, ఆ ప్రాకారములను ఆ గోడలను తిరిగి కట్టాలి, మమ్మలను బలపరచు ప్రభు అని చెప్పేసి వీరు ప్రార్థన చేస్తున్నారు. బలపరిచినాడు, శత్రులందరినీ పారద్రోలి తిరిగి ప్రాకారములు కట్టి ఆరాధన జరగడానికి దేవుడు కృప చూపించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, నూతన నిబంధనలో పేతురు భక్తుడు అంటున్నాడు, 1 పేతురు పత్రిక 5:6. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయ. ఎవరి చేతి క్రింద, ఎలాంటి చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి? దీవిస్తాడో దీవించడో, కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది కానీ తప్పకుండా దీవిస్తాడు. మనం ముందే ధ్యానించినాం, దేవుడు దుష్కార్యము చేయుట అసంభవం. హల్లెలూయ. ఆయన దీవిస్తాను అంటే దీవిస్తాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రము కలుగును గాక. నాకు ఒకరోజు దర్శనంలో నేను ఇలాగే విపరీతమైనటువంటి డిసప్పాయింట్మెంట్లో డిస్కరేజ్మెంట్లో ఇట్లా పడుకున్నాను, ఎన్ని రోజులు ప్రభువా, ఏంటిది ప్రభువా అని చెప్పేసి ఇలా కళ్ళు తెరిచే ఉన్నాయి, ఇలాగు మెత్త మీద తల పెట్టుకొని ఇట్లా చూస్తున్నాను. చూస్తూ ఉంటే దేవుడు ఇట్లా ఫ్లాష్ లాగా కనిపిస్తుంది, ఫ్లాష్ అవుతుంది ఇలా 31:19 అని చెప్పేసి 3119 అని ఇట్లా నాకు ఫ్లాష్కి షేక్ అవుతూ కనబడింది. ఏంటిది ఏంటిది ఏదేంటిది, సంథింగ్ దేవుడు ఏదో చూపిస్తున్నాడా అని చెప్పేసి చూశాను. చూసి ఇమ్మీడియట్గా లేచినాను, లేచి వాక్యం చూసినాను, 31:19 ఎక్కడ ఉన్నది ఏంటిదని వెతికినాను. వెతికితే నాకు కీర్తన గ్రంథంలో కనబడ్డది. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ చూడండి, అది అందరూ అప్లై చేయాలి. ఇదంతా నా ఒక్కని కోసమే కాదు, దేవుని వాక్యం అందరికీ సమానమై ఉంటున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనలు 31:19, నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయ. ఎవరు దాచిపెట్టినారు, ఎవరి నిమిత్తం? భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు దాచియుంచినాడు ఒక గొప్ప మేలు. హల్లెలూయ. అందుకని ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనసుకులై ఉండాలి, ఉన్నప్పుడు ఇస్తాడు. అలాగే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ రెండు సార్లు ఉన్నది, దాచియుంచిన మేలు. దాచియుంచిన మేలు అంటే ఇంతవరకు నీ కొరకు దేవుడు ఏర్పరిచింది, ఆల్రెడీ రెడీగా ఉంది, దాచిపెట్టినాడు నీకు ఇవ్వడానికి. దాచిపెట్టింది వేరే, సిద్ధపరిచేది వేరే. హల్లెలూయ. దాచిపెట్టింది వేరు, సిద్ధపరిచింది వేరు. సిద్ధపరిచింది ఇవ్వడానికి, దాచిపెట్టింది ఇచ్చింది. హల్లెలూయ. ఈ రెండు రకాలైన దీవెనలు మనం అందరం పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎబ్బెజు ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి, నా యొక్క స్థలమును విశాలపరచాలి, విశాలపరిచి నన్ను దీవించు ప్రభు అని చెప్పేసి, నీ హస్తము నాకు తోడుగా ఉంచు, నీ చేయి నాకు తోడుగా ఉంచు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు.